నమస్తే బోసుకుమరి. వంగా గీత గారు, పవన్ కళ్యాణ్ గారి పర్యటన, పవన్ కళ్యాణ్ గారి కోసం వస్తున్నటువంటి వ్యక్తులను చూసి షాక్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బాహటంగానే ప్రస్తావించినటువంటి విధానం అయితే ఉంది. ప్రలోభ పెడుతున్నారు, యువతని ప్రలోభ పెడుతున్నారు అనేటువంటి విధంగా జనసేన గురించి ఆమె మాట్లాడటం వింతైనటువంటి విషయం, వింతైనటువంటి విషయం, నీచమైనటువంటి విషయం. వంగా గీతా గారు అనేటువంటి ఆమె ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నిజంగా నిజమైనటువంటి మహిళ అయితే, నిజమైనటువంటి రాజకీయ నేత అయితే, నిజంగా నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి అయితే ఆత్మ పరిశీలన చేసుకోవాలనేటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వినపడుతున్నాయి. చాలా నీచమైనటువంటి విధంగా ఆలోచిస్తున్నారు అనేటువంటి విధంగా చాలామంది ఆమె గురించి మాట్లాడారు. ఎంత నీచంగా ఆలోచిస్తున్నారు అంటే అంత నీచంగా ఆలోచిస్తున్నారు అనేటువంటి విధంగా దుయ్యబడుతున్నారు. అసలు నిజంగా మామూలుగా పవన్ కళ్యాణ్ గారి కోసం చాలామంది అంటే చాలామంది ఎన్ఆర్లు వచ్చారు, పెట్టారు వస్తున్నారు. దానికి తోడు చాలామంది మేము మీకు జాబ్స్ ఇప్పిస్తాం, అసలు ఇప్పటిదాకా మీరు చూసేటువంటి విధానం వేరు, మీకు అసలు లైఫ్లో ఎలా డెవలప్ అవ్వాలో మీరు మేము చూపిస్తాం, మీకు విదేశాలు తీసుకెళ్తాం అనేటువంటి విధంగా అక్కడ ఉన్నటువంటి యువతకి ఉద్యోగాలు, ఉద్యోగ కల్పన, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, బిజినెస్ ఎలా చేసుకోవాలి అంటే ఉపాధికి సంబంధించి, ఉద్యోగాలకు సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళకి ఒక అంటే కొంత మోటివ్ చేస్తారు వాళ్ళని. అసలు కాదు మీరు ఏం చదువుకున్నారు, మీరు చదువుకున్న దానికి మీకున్న స్కిల్ ఏంటి, ఇవన్నీ టెస్ట్ చేసి వర్కౌట్ చేసుకుని ఆ తర్వాత మీకు మంచి జాబ్ చూపించేటువంటి బాధ్యత మాదిరినటువంటి పెద్ద పెద్ద నేరాలు కూడా వాళ్ళు మాటిస్తున్నారు. ఇదిగో ఉద్యోగాలు ఎర్ర చూపించి వాళ్ళని ప్రలోభ పెడుతున్నారు అనేటువంటి విధంగా అసలు నిజంగా మనుషులేనా ఈ విధంగా మాట్లాడటానికి? అసలు వంగ గీత గారికి అసలు మనసు అంటూ ఉందా? నిజంగా నేను బూతులు తిట్టలేను కాబట్టి, లేకపోతే వేరే మాటలు మాట్లాడలేను కాబట్టి నేను ఇంత సౌమ్యంగా మాట్లాడుతున్నాను. నిజంగా సోషల్ మీడియాలో అయితే పచ్చి బూతులు తిరుగుతున్నారు అసలు ఈ విషయానికి సంబంధించి మాత్రం వంగ గీత గారు. ఎందుకంటే మామూలుగా మద్యం బాటిల్ ఇచ్చి, బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి, ఇంటికి 100,000 రూపాయలు చూపిస్తామని చెప్పేసి మండలానికి ఒక ఇన్ఛార్జ్ని పెట్టి 100,000 కోట్ల రూపాయలు పిఠాపురం మీద పోసి వాళ్ళ ఆరోగ్యంతో కూడా ఆడుకుంటూ ప్రలోభ పెడుతూ మీకు అంటే ఒక కిట్లు ఇస్తారు. దాని ప్యాకులు కూడా ఉంటాయి, ప్యాకులు, మందు బాటిలు, చిప్స్, ఇవి కూడా ఈ పంచినటువంటి పరిస్థితి ఉన్నాయి. అంటే దీన్ని ప్రలోభ పెట్టడం అంటారా? మీకు మంచి భవిష్యత్తు ఇప్పిస్తాం, మీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తామంటాము ప్రలోభ పెట్టడం అంటారా? అంటే కొద్దిగానే కొద్దిగా రాజకీయాల కోసం ఉచ్యం నీచ్యం మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. వంగా గీత గారు అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు అనేటువంటి విధంగా సోషల్ మీడియాలో దుమ్మెత్తికి వస్తున్నారు. మరి దీనికి ఏం కౌంటర్ ఇస్తారు చూద్దాం.